జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతినిస్తూ తీర్పును వెల్లడించింది. మసీదులో ఉన్న హిందూ దేవతల ప్రతిమలకు పూజలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. వారణాసిలోని వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ జరిపిన సర్వేలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. అలాగే నాలుగు చేతులతో ఉన్న సాంప్రదాయ భంగిమలో శంఖు చక్రాలు ధరించి కూర్చొని ఉన్న విరిగిన విగ్రహం ఒకటి తవ్వకాల్లో వెలుగు చూసింది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మధ్యయుగ ప్రారంభం కాలం నాటి విష్ణువు రూపాలతో ఉన్న మరో 2 శిల్పాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు తాజాగా మైసూరులోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాల్ని గుర్తించింది. ఏఎస్ఐ డైరెక్టర్ కె మున్నిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న 3 శాసనాలతో సహా 34 శాసనాలను విడదీసి కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించింది. ఈ శాసనం జ్ఞానవాపి మసీదు గోడపై చెక్కబడి తెలుగు భాషలో వ్రాయబడింది. అది పూర్తిగా పాడైపోయి అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్న భట్లు, నారాయణ భట్లు అన్న పేర్లు మాత్రం స్పష్టంగా ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే హిందూ దేవుళ్లకి పూజలు చేసే విధంగా అనుమతినివ్వాలని హిందువులు కోరగా సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.